పిలిచారా సార్? డీన్ బి బ్లాక్ ని క్లీన్ చేయమన్నారు. ఎంత టైం అయినా సరే నువ్వు క్లీన్ చేసి వెళ్ళాలి, సరేనా? అలాగే సార్. ఇదిగో మూతలు, తాగుడు మూతలు, దండ కూరు. ఏ బ్లాక్ ని కంప్లీట్ గా క్లీన్ చేశారుగా? చేశాం. ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? నా కదలా ఉంది. తాళం ఎక్కడ? తలుపు తెరిచే ఉంది. ఎంత కేర్లెస్ గా జవాబు చెప్తుందో చూడు. ఈ పని మనిషి సరిగ్గా క్లీన్ చేయకుండానే కూర్చుంది. దీని వేరే వస్తానన్నారు, చూస్తే కేకలేస్తాను. రమేష్, మూర్తి ఎక్కడున్నారయ్యా? ఎక్కడమ్మా వాళ్ళు? లోన శుభ్రం చేస్తున్నారు. నువ్వే కదమ్మా క్లీన్ చేయాలి. ఒంట్లో బాగోలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకోవచ్చు కదా. రమేష్, మూర్తి, మూర్తి, స్వామీజీ, స్టూడెంట్స్ ప్రశాంతంగా చదువుకోవడానికి జరిగిన సంఘటనని, మేడం మీద నుంచి కాలు జారి కింద పడ్డారని నేను అబద్ధం చెప్పాను. అందరూ దయ్యాన్ని చూసి మారిపోతారు, కానీ ఆ దయ్యవేణ్ నన్ను చూసి కాలికి బుద్ధి చెప్తుంది. మీరు చేసే సహాయం నాకు కాదు, చదువుకి. బయట వెయిట్ చేయండి డాక్టర్, దయ్యంతో వస్తాను, కలిసి సెల్ఫీ తీసుకుంటాం. ఇదేనా బి బ్లాక్? నేను దెయ్యమా జిందాబాద్. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసగిస్తూనే ఉంటాడు ఈ మాంత్రిక శిఖామణి. పేమెంట్ తీసుకుని మందు కొట్టి బాగా తిని ఆ తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటాము. తిరుగుతోంది దాగుడు మూతలు, దాగుడు మూతలు, దండా కోరు పిల్లి వచ్చే ఎలుక భద్రం. పాత్ర సారాయి దగ్గర దగ్గర భయం కాదు. లొంగిపోకుండా హఠం చేసిన దయ్యాలన్నిటి పట్టి ఇందులో బంధించేశాను. స్వామిజీ, మీరు భూతాలను తడవడంలో దిట్టాన్ని ప్రూవ్ చేసుకున్నారు. ఏంటి ప్రూవ్ చేసుకున్నది? నేను పడ్డ కష్టాలు నాకే కదరా తెలిసేది. దీన్ని తీసుకెళ్లి వల్లకాట్లు అర్ధరాత్రి పూజ చేసి మేకులు కొడితే గమ్మునుంటాయి. అది నన్ను ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు మీరు దాన్ని ఇబ్బంది పెట్టకుండా తీసుకెళ్లి భూస్థాపితం చేయండి. దయ్యానికి నొప్పి పెడుతుందని ఫీల్ అయ్యే మీరు సార్ పెద్ద మనిషి, మాట్లాడిన డబ్బులు ఇచ్చేయండి సార్. భాస్కర్ పేమెంట్ ఇచ్చేయండి. ఓకే సార్. అలాగే డాక్టర్ బిల్లు కూడా ఇచ్చేయండి. హాయ్ డూడ్. ఏంట్రా, ఒకటో క్లాస్ నుంచి ఒకటిగా చదువుకుని ఒకటిగా పెరిగి ఎలాగైతేనే మెడికల్ కాలేజీ వరకు వచ్చావురా. పెట్టెలు పెట్టెలుగా డబ్బులు ఇచ్చి లోపలికి వచ్చానరా. ఈ సాధారణ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టి సెలబ్రేట్ చేసుకుందాం. తీరా ఫోటో ఇవరా. ఫోటో ఏం ఫేస్ రా ఇది?
ఫేస్ అంటరా అది? వర్షంలో తడిచిన గిన్నె కోళ్ళలా ఉంది. నీకు మహా అసూయరా, బాడీ చూడు ఎంత షేప్ గా ఉందో. మత్తులో ఉండ చేసేసిన బాండ్ అలా ఉంది. హలో, వర్షంలో తడిచిన గిన్నె కోడి, మత్తులో ఉండ చేసేసిన బోండానా నేను? నన్ను చూసి కూడా అందమైన ఫిగర్ ని కానని ఎలా అంటారా? అయ్యో, అందమైన ఫిగర్ తనకి తనే చెప్పుకుంటోంది. నా గురించి నీకు తెలీదు? నా గురించి నీకు తెలుసా? ఇంకోసారి సెల్లో చూస్తే పళ్ళు ఊడతాయి. పళ్ళు ఊడతాయి? పోవే. మనం సెల్ఫీ తీసుకుంటే ఆగుల్ ఫీక్ ఎందుకు కోపం వస్తుంది? ఎంబీబీఎస్ లో ఫస్ట్ లెసన్ ఏంటో తెలుసా? ఏంటి? సెల్ఫీ తీసుకోకూడదు రా. నేను ఎంత ముద్దుండైనా క్లాస్ రూమ్ కి ఫస్ట్ వచ్చానబ్బా. హలో, ఎవరండి క్లాస్ రూమ్ మధ్యలో తలాలు పెట్టుకుంటున్నారు? కాలేజ్కి వచ్చేది జాలీగా ఉండడానికి. చదువుకుందామా? ఎక్కడ్రా దెయ్యం? నన్ను చూసే కదా దెయ్యం అన్నా. మిమ్మల్ని ఎవరన్నారండి? దెయ్యాన్ని చూసే దెయ్యం అన్నాను. నా హెయిర్ ని 6 నెలలుగా కర్లింగ్ చేయించుకుంటున్నాను. నా ఐబ్రోస్ ని చూడు, థ్రెడ్డింగ్ చేయించుకొచ్చాను. నా బుగ్గలు యాపిల్ లా ఉండాలని రోజ్ పౌడర్ వాడాను. మొహం బాగా బ్రైట్ గా ఉండాలని పార్లర్ కెళ్ళి గోల్డెన్ ఫేషియల్ చేసుకొచ్చాను. లిప్స్టిక్ ఏ తెలియనంతగా లిప్స్టిక్ వేసుకున్నాను. ఎంతో ఫిట్ గా సూపర్ ఫిగర్ లా ఉన్నాను. నన్ను పట్టుకుని దెయ్యం అంటావా? ఇప్పుడంతా దెయ్యం లాగా మేకప్ చేసుకోవడమే ట్రెండ్ కదా. ప్రొఫెసర్ వచ్చి కాపాడింది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సిట్ సిట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. ఏంటి దయ్యం పట్టిందల్లా ఉన్నావు? అయ్యో, దాని గురించి మాత్రం మాట్లాడకండి ప్లీజ్. కూల్ కూల్. ఫస్ట్ డే నాడే మొఖం ముడుచుకుని కూర్చుంటే క్లాసులో కాన్సన్ట్రేట్ చేయలేవు, అందుకే కీప్ స్మైలింగ్. ఓకే, సిట్ డౌన్. మేడం కూడా దయ్యం అంది చూసావా? దేవుడు అందరినీ చూడడం కుదరకపోవడం వల్లే డాక్టర్స్ ని సృష్టించాడు. ప్రజలు డాక్టర్స్ ని దేవుళ్ళ చూస్తున్నారు. యూఆర్ వెరీ లక్కీ గైస్. ఈ పిల్లింటి వాళ్ళు ఇంత అందంగా ఉంది. మేకప్ వేస్తే మొసళ్ళు కూడా అందంగానే ఉంటుంది. రే మామ. ఏంట్రా, తనని ఎలాగైనా పికప్ చేసుకోవాలరా? కాలేజ్ ఫస్ట్ ఇయర్ లోనే ఫస్ట్ నైట్ చేసుకోవాలనుకుంటున్నావే? ఎలా కుదురుద్రా? పళ్ళు నోడు పక్కోడ తింటాడు, సెల్లు నోడు సెల్ఫీ తీసుకుంటాడు. నీకెందుకురా కడుపు మంట? ఇప్పుడేంటి, సన్ లైట్ లోనే ఫస్ట్ నైట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యావు, బయలుదేరు అన్నట్టు. నాకు డౌట్. ఏంటి? కరెక్ట్ గా చెప్పు. మనిషి చేస్తే దయ్యం అవుతుంది, ఎలుక కప్ప చేస్తే దయ్యాలు అవుతాయా? నీకెందుకు ఇలాంటి డౌట్లు వస్తాయి? ఎలుకని కోస్తే దయ్యం అవుతుందని కొయ్యకుండానే బయట పాడేశాను. ఎలుకేలా భయపడితే మార్చురీలోకి ఎలా వస్తావు? మార్చురీయా? అయ్యో, నేను అక్కడికి రాను, అక్కడ డెడ్ బాడీలు ఉంటాయి. నువ్వు డాక్టర్ అవ్వాలంటే మార్చురీలోకి వచ్చి తీరాలి రా. ఏ త్రిష, ఇలా ఏంటంటే ఈ భయం పోవడానికి మా అమ్మా నాన్న ఎంతగానో ట్రై చేశారు కానీ పోలేదు. నేను క్లాస్ కు రాను, నువ్వు మేనేజ్ చేవే. ఇలా చూడు, అనాటమీ క్లాస్ మిస్ చేసుకోకు. ఏ క్లాస్ అయినా సరే నేను రాను. ఆగు ఆగు, క్లాస్ కి రావే. నువ్వు ఎక్కడున్నావా? ఇదిగో వస్తున్నానండో. హాయ్. ఏంటండి, అనాటమీ క్లాస్ కి రాకుండా ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఉన్నారు? మెడికల్ కాలేజ్ నాకు సెట్ అవ్వలేదు, నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడి నుంచి టీసీ తీసుకుని టీచర్ ట్రైనింగ్ కి వెళ్దాం అనుకుంటున్నా. ఏంటండి, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? మీ భయాన్ని పోగొట్టడానికి నా దగ్గర ఒక సూపర్ మందు ఉంది. ఏంటది? ఆ మందుని మీరు 48 డేస్ ఉపవాసం ఉండి తీసుకున్నారంటే ఒక రోజుకి 100 పోస్ట్ మార్టం చేయొచ్చు. ఆ సూపర్ మందు ఎక్కడ దొరుకుతుంది? మా ఇంట్లో ఉన్న పూజ గదిలో ఉంది. రాత్రి 12 గంటలకు మా ఇంటికి వచ్చారంటే మిమ్మల్ని నట్టింట్లో కూర్చోబెట్టి స్నానం చేయించి, స్నానం చేసి నట్టింట్లో కూర్చొని యాగం చేశారంటే ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటున్నాను. ఆ మందు తాగితే భయం పోతుందా? ఇక్కడే నా పాయింట్ తో జాయింట్ అయ్యారు. వీడు నిజమే చెప్తున్నాడా? నేను రాను. మీరు తప్పకుండా వస్తారు. కాలేజీలన్నీ చెరువులో కొడుతున్నారు కానీ ఈ కాలేజీని మాత్రం వల్లకట్లో కట్టారు. నన్ను కూడా ఎంబీబీఎస్ చదవమన్నారు. మూసుకొని పంచు. మూసుకున్నాలే. ఎందుకు బాబు ఇవన్నీ ఎవరు? బ్రహ్మ బాబు. ఈ రోజు వద్దుగానే రేపు పగల్లో వద్దాం. అర్ధరాత్రి కాలేజ్ కాంపౌండ్ దూకి లోపలికి రావడమే దిల్లయ్యా. వేగన చికెన్ కి ఎందుకు అయ్యా గ్రిల్లు? ఏంటి బాబు, 12 గంటలకి రైమింగ్ మాట్లాడుతున్నావు, అందుకే డెమో చూపిస్తాను చూడండి. డెమోనా? చూసారా నా వృత్తి రహస్యాన్ని? ఇడుళ్ళంతా మెదడే. కమాన్ చేసి చూపిస్తాను. ఇప్పుడేగా ఉళ్ళంతా మెదడన్నాను. ఎక్కడుందయ్యా రూమ్? అక్కడ. ఓ లాక్. మా లైఫ్ ఇందులో ఉంది. అవును బోర్డు బాస్. ఐ నో, వెయిట్ అండ్ సీ.
బాబు నీ తాళం అపూర్వమైంది. కోర్టు ఓపెన్ చేస్తే తాళం చెవిని అది సెలెక్ట్ చేసుకుంటుంది. లవ్ స్టార్ట్ అయింది. గ్లోబ్ గ్లోబ్ తెరుచుకో గ్లోబ్. తమ్ముడు మనం ఏమైనా పార్టీ మీటింగ్ పెట్టుకున్నావా? పేపర్ల కోసం వచ్చే చప్పట్లు కొడుతున్నాడు. ఫాలో మీ. ఇదే పేపర్స్ ఉండే రూము. ఓకే తాళం వీలేదు బాబు. సూపర్ అయ్యా. బాబు చూసి రాసుకోవడానికి బుక్ తెచ్చుకున్నారా? ఎందుకంటే నేను తీసుకురాలేదు. బాబు నువ్వు రాస్తే 3 గంటల సేపు పడుతుంది, నేను పెగ్గేసి రాస్తే 30 గంటలు అయిపోతుంది. ఏదో చేసి చావండి. ఇదే మనకు సేఫ్ అయిన ప్లేస్. మన ఇద్దరమే ఉన్నాం. డ్రమ్ములాగా 3 గ్లాసులు కూడా పెట్టావు. ఇంత పెద్ద గ్లాస్ ఎందుకు పెట్టావు? సరుకు సరిపోదు. నేను పెట్టలేదు. ఏమయ్యా ఓపెన్ చేయకముందే వాగుతావేంటి? చూడు ఒంట్లో రక్తం ఉండొచ్చు కానీ పిత్తం ఉండకూడదు. సర్ర నెక్కుతుంది. పోయినా మల్లెపూల వాసన వస్తుంది. తాగొద్దు బాబు తాగొద్దు. నువ్వు కచేరీలో పడచ్చనా? నిజమా? ఎవరు తాగింది? ఏంటి బాబు సరుకు కనపట్టలేదు? అంత తొందరగా తాగావా? లేదు బాస్. చదువుకునే వయసులో తాగటం తప్పు, అది ఇలా దెయ్యం తాగుడు తాగటం మరీ తప్పు. నేను కాదు బాస్. తమ్ముడు ఒట్టి భ్రమ. దాగుడు మూతలు దాగుడు మూతలు దండాకారు వచ్చే అమ్మయ్యా ఇదే ఆ పేపర్. అలా చూడండి ఎంత ధైర్యం వాడికి. ఈ రూమ్ లోకి రావడానికి మాకే పర్మిషన్ లేదు. నువ్వెలా వచ్చావు? నా ఆన్సర్ షీట్ ని మార్చి నన్ను ఫెయిల్ చేసి నా పరువు తీయాలని ఎవరో ప్లాన్ చేశారు మేడం. ఓ చూడండి మేడం అన్ని బ్లాంక్ పేపర్స్. ఎవరు మార్చారు? అది ఎవరంటే ముందు బయటికి పద. యాక్ట్ చేస్తున్నాడు మేడం. వాడే మేడం దొంగ. వాడే నా పేపర్ మార్చింది. వాడి నా ఫ్రెండ్ పట్టుకున్నాడు. మాట్లాడకుండా తన్నుతున్న బిర్యానీ ఇప్పిస్తాను. బేసిక్గా నాది గుడ్ ఫ్యామిలీ మేడం. చూడండి మేడం మేడం బాగా చూడండి. మంచివాడు అయితే దానం చేయడం ఎందుకంట? మీరు అడగండి. ఏంటి గుండు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు? ఏయ్ పేత సాఫ్తే. మేడం నేను ఇంతవరకు బిట్టి సినిమాలు చూసానే గానీ ఎప్పుడు బిట్లు పెట్టుకుని రాలేదు మేడం. బిట్ల గురించి నా దగ్గరేనా? రేపు ప్రొఫెసర్స్ ముందు ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళు అడిగిన వాటికి సరైన సమాధానాలు చెప్పావంటే నువ్వు ఈ కాలేజీలో కంటిన్యూ కావచ్చు. లేదంటే మేనేజ్మెంట్ సివియర్ గా యాక్షన్ తీసుకుంటుంది. వాచ్మెన్ చెప్పండి మేడం. వీళ్ళిద్దరిని ఇక్కడే ఉండనివ్వు. ఓకే మేడం. వీడిని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయండి. హలో ఈ ఎక్సెస్మే మేడం. ఇంత కోపంలో కూడా పీచు మిఠాయిల రోజ్ కలర్ లో ఎంతో అందంగా ఉన్నారు. ఐ లైక్ ఇట్ మేడం. కమ్ ఆన్. ఆంటీ ప్రొఫెసర్స్ వచ్చేసారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. మీరే కదా వాడిని ఎంక్వైరీ చేయబోతున్నారు. వాడిని క్వశ్చన్స్ అడగడానికి ముందు కొంచెం కొంచెంగా దీన్ని వాడికి పోసివ్వండి. కరెక్ట్ గా మిక్స్ చేసి పెట్టాను. ఎక్స్క్యూజ్ మీ, చదువుకునే కుర్రాడికి డ్రింక్ మిక్స్ చేసి ఇస్తారా? తెలియదా మీకు? ఏంటో మా అలా మాట్లాడతారు. వాడు మా అబ్బాయమ్మా. ఇది సరస్వతి ఆకు జ్యూస్ అలాగే ఇస్తే తాగడని కూల్ డ్రింక్ లో మిక్సెస్ తెచ్చాను. ఇది కూడా తెలియకుండా పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్చారే. నేను నమ్మను. మీ డ్రెస్ ఈ నగలు చూస్తుంటే మీరు ఏదో పెళ్లికి వెళ్తున్నట్టుగా ఉంది. మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసి చూపించండి, నేను చూడాలి. యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్స్ హియర్. సరే ఆ సర్టిఫికెట్లను చూపించండి, నాకు నమ్మకం లేదు కదా. సెక్యూరిటీ ఎవరు లోపలికి చేరుకున్న అబ్బాయి వాళ్ళ అమ్మగారు మేడం. మమ్మల్ని చూస్తే పెళ్లికొచ్చిన ఆడవాళ్ళలా కనిపిస్తున్నామా? లోపల మీ అబ్బాయి కదా ఉంది, వాడికి విందు భోజనం పెట్టి బయటికి పంపుతాను. చదివింపులు చదివించి తీసుకెళ్ళండి. అంతవరకు ఇదిగో ఈ జ్యూస్ తాగేసి ఇక్కడ నిలబడి వెయిట్ చేయండి. కంగారులు ఎక్కువ మాట్లాడేశారా? ఓవర్ గా పిండేశారు. గుడ్ మార్నింగ్ సార్. సిస్టర్ కూర్చునే ఉన్నావు, మర్యాద తెలియదా నీకు? కొంచెం కూడా రెస్పెక్టే లేదు. నీ మీద ఏం కంప్లైంట్ ఉందో నీకు తెలుసా? ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ రాయకుండా వైట్ షీట్స్ ఇచ్చి వెళ్ళిపోయి దొంగతనంగా నైట్ వచ్చి ఫిల్అప్ చేస్తావా? బిట్టు కొట్టడంలో యు ఆర్ ఫాలోయింగ్ న్యూ టెక్నిక్. డూ యూ థింక్ వీఆర్ ఫోల్స్? నేను అనుకోవట్లేదు సార్.
అర్జున్, ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ ఏమిటి? తెలియదని చెప్పి కాళ్ళ మీద పడ్రా. మొదటి నుంచి మనం అడిగే దేనికి సమాధానం చెప్పనట్టున్నాడు? నాకేమో వీడే ఖచ్చితంగా పేపర్ మార్చుంటాడా అనిపిస్తోంది. నేను సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హ్యూమన్ అనాటమీ? గుడ్ మార్నింగ్ సార్. రండి. ఎన్క్వైరీ అయిపోవచ్చింది, కూర్చోండి. థ్యాంక్ యూ. తెలుసా తెలీదా? కన్ఫర్మ్ గా ఇతనే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఫిజియాలజీ ప్రొఫెసర్, ఆవిడ బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్, ఈవిడ పేథాలజీ ప్రొఫెసర్, ఈయన హ్యూమన్ అనాటమీ ప్రొఫెసర్. మరి వీడెవడో, వీడెందుకు ఇక్కడికి వచ్చాడో? మేడం, డీన్ పంపించిన డాక్టర్ ఇతను, నన్ను కలవడం. ఎన్క్వైరీలో ఎందుకు? ప్లీజ్ సార్. సారీ మేడం. నా క్యాబిన్ లో వెయిట్ చేయండి. ఐ విల్ క్యాచ్ యు లేటర్. ఓకే. రే, నీకు సమాధానం తెలియక భలే మేనేజ్ చేస్తున్నావే. ఇప్పుడు చెప్తాము. చెప్పు. వాడెక్కడ చెప్తాడు? ద బ్రాడ్ గోల్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇన్ ఎనాటమీ ఎయిమ్స్ అండ్ ప్రొవైడింగ్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఇన్ ద గ్రాస్ అండ్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బాడీ, టు ప్రొవైడ్ ఎ బేసిస్ ఫర్ అండర్స్టాండింగ్ ద క్లినికల్ కొలరేషన్ ఆఫ్ ఆర్గన్స్ అండ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ ఎనాటమికల్ బేసిస్ ఫర్ ద డిసీజ్ ప్రెజెంటేషన్స్, సో దట్ వీ కుడ్ ఫార్మ్ ద కరెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్స్ టు ట్రీట్ ద పేషెంట్స్. హౌఎవర్, ఇట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ టు యూస్ వేరియస్ మోడల్స్ టు స్టడీ ద డిసీజ్ ప్యాటర్న్. ఇట్ షుడ్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ద బేసిస్ అండ్ ఆల్సో ఫైండ్ అవుట్ ద వే మీ టు ట్రీట్ ద డిసీజ్ ఇన్వాల్వ్డ్. అంటే రాత్రంతా నువ్వు చదువుతున్నావు, నేను తాగుతున్నాను. ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ని తప్పు పట్టారు కదా సార్. ఆంటీ, మీ అబ్బాయి సూపర్ గా ఆన్సర్ చెప్పాడు. మా అబ్బాయా? ఉండదే, ఈ జ్యూస్ తాకుండా ఎలా ఆన్సర్ చెప్పుంటాడు? ఒక మేధావికి పుట్టినాడు, మేధావి అయి ఉంటాడు. ఏమంటావు అమ్మా? భగవంతుడా. నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ కి వాడి తల గిర్రును తిరుగుతుందో చూడండి. ఎవరు సార్ నన్ను అడుగు గిల్లింది? నో, నాకేం తెలీదు. నేనే మేడం. నేను ఎందుకలా గిల్లానో నాకు తెలియట్లేదు మేడం. ప్రొఫెసర్ లా బిహేవ్ చేయండి సార్, పోకరోళ్ళ కాదు. సారీ మేడం. లెట్స్ కమ్ బ్యాక్ టు ది క్వశ్చన్స్. వాట్ కైండ్ ఆఫ్ ఇది మాత్రమే మీకు గుర్తుండాలి. నాకు అసలు ఏది గుర్తులేదురా. అవును, వాడు బ్రిలియంట్ గా జవాబు చెప్పాడు కదా, మనం ఎందుకు కింద కూర్చున్నాం? నేను కొన్నాళ్ళుగా నేను గమనిస్తున్నాను రా, అదోలా బిహేవ్ చేస్తున్నా, ఏంట్రా నీ ప్రాబ్లం? కాళీ, మహాకాళి, వీర కాళి, సోర కాళి, భద్ర కాళి, మంత్ర కాళి, ఆకార కాళి, ఓంకార కాళి. ఈ మంత్రపలు ఆ దురాత్మ ఎవరి ఒంట్లో ఉందో చూపిస్తుంది. తను ఫోన్ చేస్తుంటే నువ్వు తీయట్లేదంట. ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి నన్ను విసిగిస్తోందిరా, నన్ను ఏం చెప్పమంటావు? ఎదురుగా ఎవరొచ్చినా లేపే. నేను పోతానులే, నువ్వు చెప్పాలరా. అర్జున్, అర్జున్ మాట్లాడావా? నువ్వే మాట్లాడుకో. నా మీద కోపమా? ఒక అమ్మాయి అబ్బాయిని వాలంటరీగా లవ్ చేస్తే చీప్ గా ఉందా? లేక నా చుట్టూ తిరిగి నుంచి చివర్లో ఐ లవ్ యూ చెప్తే నీకు నచ్చుతుందా? చెప్పు అర్జున్. అనవసరంగా నా విషయంలో తలదూర్చావో, చస్తావు. అర్జున్, నేను మాట్లాడుతుంటే నువ్వు చెప్తున్నాను కదా. Yeah.
ఎప్పుడూ లేని పెట్టే బేడ సర్దుకుని కాలేజీకి బయలుదేరావు? కాలేజీలో కల్చరల్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, అందుకే హాస్టల్లో ఉండి చదువుకుంటాను. అయ్యో ఏమండి, ఓసారి ఇలా రండి. ఏంటి వీడేంటి హాస్టల్లో ఉండి చదువుకుంటానంటున్నాడు? చదువుకొని వాడి తెలివి ఆడి కారు వేగంతో వెళుతోంది, నువ్వెందుకు స్పీడ్ బ్రేకర్ వేసి అడ్డుకుంటావు? ఇలా చూడు, వాడి కాలేజీలో ప్రొఫెసర్లే దిమ్మ తిరిగిపోయేలాగా జవాబులు చెప్పినవాడు, రేపు దేశమే మెచ్చుకునే లెవెల్ కి వీడు ఏదో సాధిస్తాడు చూడు. సాధించని అదేదో మన ఇంట్లో ఉండి సాధించండి, మనకున్నది ఒక్కగానొక్కడు. ఓకే బిడ్డని పక్కన కూర్చోబెట్టుకుని గారాబం చేసి చెడగొట్టుకు, వాడికి కావాల్సింది ప్రైవసీ. అప్పుడే మెడిటేషన్ మోడ్ లో డెడికేట్ అయి అచీవ్ అవుతాడు. అదేదో ఇంట్లోనే ఉండవచ్చు కదండి. నువ్వు ఏం చెప్పినా తప్పే, వాడు ఏం చేసినా రైటే. ఇక నువ్వు వెళ్ళు బాబు. ఏమండి వాడిని చూడండి, నుదుటిని బొట్టు పెట్టుకుని కాళ్ళకి పట్టీలు పెట్టుకుని నా చెప్పులు వేసుకుని వెళ్తున్నాడండి. కాలేజీలో కల్చరల్ కాంపిటీషన్ అని చెప్పాడు కదా, డాన్స్ చేస్తాడేమో అని ఇక్కడి నుంచి రిహర్సల్ స్టార్ట్ చేశాడు. అలాగే గుడ్ మార్నింగ్ తమ్ముడు. ఎలా ఉంది? సూపర్. నీ కాస్ట్యూము అద్భుతంగా ఉంది, కానీ నువ్వు నడిచొచ్చేటప్పుడు గల్లు గల్ అది కూడా అద్భుతంగా ఉంది. తినండి, బాగా ఉళ్ళు పెంచండి. ఈ బాబు దయ్యమేనా, మన మీద ఎంత దయ చూసారా, రెండు భోంచేద్దాం. రే బండోడా, వచ్చి బాధేస్తాను, తిని సిద్ధంగా ఉండండి అని సింబలిక్గా చెప్పెళ్తున్నాడు, అది కూడా అర్థం కాలేదా?